వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోని వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. గురువారంతో ముగియనున్న విత్డ్రాల పర్వం శుక్రవారం తుది జాబితా విడుదల. ఆర్డీఓ గోపీరామ్. చైతన్యంగా ఉండి ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. సమావేశమైన గ్రామస్తులు, హున్సాలో సర్పంచ్గా గంగమణి నియమించిన గ్రామస్తులు. లక్ష్మీపుత్రునికి అధ్యక్ష హోదా. పోచారం స్పీకర్ అయ్యే ఛాన్స్. కేబినెట్లో శ్రీనివాసరెడ్డికి అవకాశం. రెక్కాడితిగానే డొక్క నిండదు. నర్సాపూర్ను మున్సిపాలిటీలో విలీనం చెయ్యరాదు. జాతీయ రహదారిపై గ్రామస్తుల ఆందోళన. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు మొదలైన నామినేషన్లు. ఏకగ్రీవం దిశగా నూతన పంచాయతీలు. బోధన్ డివిజన్లో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. పరిశీలన సైతం ముగిసింది. గురువారంతో విత్డ్రాల పర్వం ముగుస్తోంది. అటు తర్వాత అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు 17 పంచాయతీలకు సింగిల్ సెట్ నామినేషన్ దాఖలైందని ఆర్డీఓ తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో అధికారులు బిజీగా ఉన్నారు. నామినేషన్, పరిశీలన, అభ్యంతరాలు ముగిశాయి. మిగిలింది ఉపసంహరణే. ఇది గురువారంతో తేలిపోతుందని ఆర్డీఓ గోపీరామ్ తెలిపారు. డివిజన్లో 142 పంచాయతీలకు 17 పంచాయతీలకే సింగిల్ సెట్ నమోదయ్యిందని, వాటిని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఎన్నికల కమిషన్కు నివేదించడం జరిగిందన్నారు. అలాగే విత్డ్రాల అనంతరం సింగిల్ నామినేషన్ కలిగిన గ్రామాలను ఎంపిక చేసి ఎన్నికల కమిషన్కు పంపుతామన్నారు. ఓటర్లను ప్రభావితం చేసి ఏకగ్రీవం కాకుండా రెవెన్యూ సిబ్బందిని గ్రామాలలో పరిశీలనకు ఉంచినట్టు తెలిపారు. తప్పుడు ధృవీకరణ పత్రాల మీద విజయం సాధిస్తే, కమిటీలో అది తప్పు అని తేలితే వారి సభ్యత్వాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల ఏర్పాట్ల కోసం సర్వం సిద్ధం చేశామని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించినటువంటిది బోధన్ డివిజన్ మొత్తానికి 13వ తారీఖు వరకు మనకు నామినేషన్ ప్రక్రియ అనేది ముగియడం జరిగింది. దాని తర్వాత మనకు 14వ తారీఖు నాడు మొన్న స్క్రూటినీ ఉండింది. స్క్రూటినీ తర్వాత ఏవైతే రిజెక్ట్ చేయబడ్డాయో నామినేషన్ పేపర్లను నిన్నంతా అప్పీల్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర డివిజన్కి వచ్చేసి ఎడపల్లి నుంచి 2 రిజెక్షన్కి సంబంధించినటువంటి అప్పీల్స్ ఫైల్ అయినాయి. ఆ 2 అప్పీల్స్ కూడా ఈరోజు డిస్పోజ్ చేయడం జరిగింది. రేపు విత్డ్రాయల్ అనేది ఉంటుంది. ఫైనల్గా విత్డ్రాయల్ అయిన తర్వాత కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనల్గా ఎంతమంది అనేది మనకు ఫైనలైజ్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళకు సింబల్ అలాట్మెంట్, అదేవిధంగా బ్యాలెట్ పేపర్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 25వ తారీఖు ఏదైతే మనకు పోల్ ఉందో దానికి సంబంధించినటువంటి సింగిల్ నామినేషన్కి సంబంధించినటువంటి డివిజన్ మొత్తానికి 17 సింగిల్ నామినేషన్ రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటివి యునానిమస్గా డిక్లేర్ అయినట్టుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ద్వారా ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపించడం జరిగింది. వాళ్ళు దాని మీద డిసిషన్ ఇచ్చిన తర్వాత యునానిమస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపటికి మనకి ఇంకా విత్డ్రాయల్ అనేది రేపటికి సాయంత్రానికి ఫైనల్ అవుతుంది కాబట్టి మొన్న పంపించిన దాంతో అదేవిధంగా రేపు మనకు ఫైనల్గా ఉగ్రీవం అయినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. దాంట్లో అండి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదన్నా ప్రభావితం చేశారా, లేకపోతే ఏదైనా యాక్షన్ జరిగిందా, లేకపోతే ఎటువంటి మేనర్లో జరిగింది, ఫెయిర్ మేనరా కాదా అనే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ 17 కూడా ఫెయిర్ మేనర్లో ఒక్కొక్క సింగిల్ నామినేషను ఫెయిల్ కావడం జరిగింది. వాటిని అన్నిటికీ కూడా ఫెయిర్ మేనర్లో జరిగింది కాబట్టి యునానిమస్ ఏకగ్రీవం అయినట్టుగా భావించాలనే ఉద్దేశంతో మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఆ ప్రపోజల్ అన్ని 17 జీబీలకు సంబంధించినటువంటి ప్రపోజల్ పంపించడం జరిగింది. వారి యొక్క డిసిషన్ వచ్చిన తర్వాత మనకు 25వ తారీఖు ఉంది కాబట్టి దానికంటే బిఫోరు 2 డేస్ బిఫోర్ అంతా మనకు క్యాంపెయినింగ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ఏది ఉన్నప్పటికీ
ఇప్పటి నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో వాళ్ళందరూ ప్రచారాలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత ప్రచారమా? వ్యక్తిగత ప్రచారం కాబట్టి చేస్తూ ఉన్నారు. ఏదైతే పేరు ఆధారంగా మాత్రమే వాళ్ళకు ఆ గుర్తులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ గుర్తులు అనేది కూడా మనకి ఇంతకుముందు పార్టీ పరంగా గుర్తులు ఉంటుండే, ఇప్పుడు ఇండివిజువల్గా గుర్తులు అనేది కేటాయించడం జరుగుతుంది. అక్కడ నిలబడేటటువంటి క్యాండిడేట్, కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఇంటర్లో సింగిల్ నామినేషన్ ఫైల్ అయినట్టుగా భావించి వాటిని అన్నింటినీ కూడా మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ప్రపోజ్ చేయడం జరిగింది. వారి యొక్క నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా అమెరికానే కాదు, ఎందుకంటే మనకు 25వ తారీఖు వరకు పోలింగ్ టైం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో రేపు ఫైనల్ అవుతుంది లిస్ట్ మనకు. దీంట్లో కూడా మరి విత్డ్రాయల్స్ ఎన్ని అయితే ఏం కదా అని తెలియదు. విత్డ్రా అయిన తర్వాత కూడా ఒక మనిషి కూడా ఉండొచ్చు, అటువంటిప్పుడు కూడా ఏకగ్రీవం కావడానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. అట్లా రేపు సాయంత్రం కానీ మనకు ఫైనల్ ఫిగర్ ఈ 17 మిగతా కూడా ఏమైనా ఉండొచ్చు, వాటిని అన్నింటినీ కూడా కలిపి మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపడం జరుగుతుంది. ఇంకా మిగతావి రేపు సాయంత్రానికి ఏవైతే మనకు ఫైనల్ చేసి రేపు సాయంత్రానికి ఏవైతే మనకు యునానమస్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్గా ఎంతమంది అనేది మనకు నిర్ధారణ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే 400 వరకు ఒక ఫిగర్ ఒక ఎంప్లాయీస్ని ఎంతమంది అనేది, 600 ఓటర్స్ ఉంటే ఎంతమంది అనేది ఒక ఇది ఉంటుంది, స్కేల్ ఉంటుంది. అనేది కాదుగా కొద్దిగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా మనం ఇంతకుముందు అసెంబ్లీలో కూడా గుర్తించడం జరిగింది, వాటిని కూడా ఇప్పుడు కూడా కొంత వేరే వేరే యాంగిల్. పంచాయతీ హోదా నుండి బాన్స్వాడ మున్సిపాలిటీగా మారింది. ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడంతో నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. దీంతో బాన్స్వాడ మరింత అభివృద్ధి చెంది మారుమూల గ్రామాల వారికి అవసరాలను తీర్చే పట్టణంగా మారింది. సంవత్సరం క్రిందటి వరకు బాన్స్వాడ కేవలం గ్రామ పంచాయతీ. తెలంగాణ సర్కార్ ఏర్పడ్డ అనంతరం నూతన జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాల ఏర్పాటు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడంతో బాన్స్వాడకు మున్సిపల్ హోదా దక్కింది. దీంతో బాన్స్వాడ దినదినాభివృద్ధి చెందుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు కావడంతో బాన్స్వాడ కాస్త డివిజన్గా మారింది. చుట్టుపక్కల మండలాల నుండి విద్యార్థులు బాన్స్వాడకొచ్చి వసతి గృహాలలో ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. పట్టణంలో సుమారు 40,000 మేర జనాభా ఉంది. పట్టణంలో ఉంటున్న ప్రజలు ఉల్లాసంగా సేద తీరేందుకు ఎలాంటి పార్కు లేదు. కుటుంబ సమేతంగా సెలవు రోజుల్లో బయటకు వెళ్లాలంటే ఎలాంటి పార్కు లేదని గ్రహించిన పోచారం కల్కి చెరువు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్లాదం కల్పించే పర్యాటక ప్రాంతంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 6,08,00,000 నిధులతో చెరువు కట్ట సమీపంలో ఉన్న సాయిబాబా ఆలయ మార్గాన్ని వెడల్పు చేయించారు. పాదాచారులు నడిచేందుకు దారిని నిర్మించారు. కొద్ది కాలంగా పనులు నిలిచిపోవడంతో తిరిగి ఆరంభమయ్యాయి. సెలవు రోజులలో కల్కి చెరువు పర్యాటక ప్రాంతానికి చేరుకుని ఉల్లాసంగా గడిపేందుకు పోచారం చొరవ చూపుతున్నారు. 6 నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తానని ఇరిగేషన్ శాఖ డిప్యూటీ అధికారి రవికుమార్ తెలిపారు. 6,03,00,000 శాంక్షన్ అయింది. అందులో చేయాల్సిన పని ఇప్పటివరకు 3-4 కోట్ల పని వరకు అయింది. అందులో కట్ట బలోపేతం అయిపోయింది, మెట్లు కట్టడము, తర్వాత మొత్తం కూడా రైల్స్గా చేయడము, టైల్స్ పెట్టడము, అవన్నీ కంప్లీట్ అయిపోయింది. బ్యూటిఫికేషన్లో మనకు దీని మీద రోడ్డు వేయడము, కట్ట వెనకాల వచ్చేసి మనకు లాండ్ డెవలప్మెంట్ చేయడము, పార్క్ చేయడం, స్నాక్స్ కౌంటర్ కట్టడం అవన్నీ మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటివరకు 80% పనులు అయిపోయినాయి. 20% పనులు కూడా ఈ ఎండాకాలంలో మొత్తం కంప్లీట్ చేసి టోటల్గా ఫైనల్ షేప్లో తీసుకొస్తాం. అది మేజర్ గ్రామ పంచాయతీ. సర్పంచ్ స్థానం కోసం 11 మంది నామినేషన్ వేశారు. గ్రామాభివృద్ధి చెందాలంటే మంచి అనుభవం ఉన్న వ్యక్తి అవసరమని గుర్తించారు. మహిళలకు ఈ స్థానం రిజర్వ్ కావడంతో గ్రామస్తులంతా సమావేశమయ్యారు. 11 మందిలో 10 మందిని విత్డ్రా జరిపించి ఒక్కరిని సర్పంచ్గా ఎన్నుకోవాలని నిర్ణయించారు. వీరితో పాటు వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోధన్ మండలం హున్సా గ్రామం ఎంతో చైతన్యవంతమైన గ్రామం. గ్రామ జనాభా 3,500 మంది. ఓటర్లు 2,486. మహిళా ఓటర్లు 1,270. సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్ అయింది. పోటీలో నిలవడానికి 11 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి పోటీలో నిలిచారు. గ్రామంలోని 12 వార్డులకు సైతం అదే రకమైన పోటీ నిలిచింది. గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎన్నికలలో పోటీపడి డబ్బులు వృధా చేసుకోరాదని గ్రామానికి చెందిన శివరాజు సూచించారు. ఏకగ్రీవమైతే సర్కార్ తరపున 10 లక్షలు మరింత నిధులు వచ్చి గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులకు సూచించారు. నామినేషన్ వేసిన వారితో
పాటు గ్రామస్తులందరినీ చవిడి వద్దకు పిలిపించి సమావేశం జరిపారు. ఏకగ్రీవం అయితే జరిగే లాభాల గురించి వివరించారు. దీంతో స్పందించిన గ్రామస్తులు గ్రామానికి చెందిన చిలా గంగామణిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే రీతిలో వార్డు సభ్యుల ఎన్నిక చేసుకున్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా బోధనకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. ప్రస్తుతం 8వ తరగతి వరకు తరగతులు కొనసాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 9వ తరగతి మంజూరు కానుంది. కానీ సౌకర్యాలు లేవని కేంద్రీయ విద్యాలయం అధ్యాపకులు ఆర్డీఓకు విన్నవించారు. బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్లోని కేంద్రీయ విద్యాలయంలో పలు సమస్యలున్నాయని సిబ్బంది ఆర్డీఓ దృష్టికి తెచ్చారు. సంస్కృతం బోధించే అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని వారన్నారు. మార్చిలో ఫైనల్ పరీక్షలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అధ్యాపక నియామకంతో పాటు అదనపు తరగతిని కేటాయించాలని ఆర్డీఓ గోపీరామ్కు తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. పాఠశాలను పరిశీలించి అవసరాలను గుర్తించి నివేదికను అందిస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఏం జరగాలన్నా జరుగుతుంది. తీసుకోండి. ఐదు 500 జనాభా కలిగిన ప్రతి దానికి ప్రత్యేక పంచాయతీ హోదా కల్పిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. అంతకంటే తక్కువ జనాభా ఉన్న వాటిని గ్రామ పంచాయతీలుగా నమోదు చేశారు. కానీ 1000 జనాభా 500 ఓట్లు కలిగిన తమ గ్రామాన్ని పంచాయతీగా చేయకుండా మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నారని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. పట్టణ శివారులోని ఆచన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఆమ్లెట్ గ్రామంగా నర్సాపూర్ గ్రామం ఉంది. ప్రజలంతా ప్రత్యేక పంచాయతీ కోసం పట్టుబట్టారు. 2004 సంవత్సరంలో పంచాయతీ హోదా కల్పిస్తామని చెప్పి దాటవేశారు అధికారులు. ప్రస్తుతం ఆచన్పల్లిని మున్సిపాలిటీలో విలీనం చేయడంతో నర్సాపూర్ సైతం మున్సిపాలిటీలో విలీనం కాబోతోంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు కలిగిన ప్రజలు నర్సాపూర్లో ఉన్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. నర్సాపూర్ను మున్సిపాలిటీలో విలీనం చేసే అభివృద్ధి ఏమో కానీ ఆకలితో చావాల్సిన పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ఈ చర్యను నిరసిస్తూ రాస్తారోకో జరిపారు. దీనివల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. తక్షణమే అధికారులు పునరాలోచించాలని, నర్సాపూర్ను మున్సిపాలిటీలో విలీనం చేయకుండా ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. उसके बाद जो है सो ये सत्यनारायण साहब पंच सरपंच बनने के बाद ये आंध्र वाले हमारे गांव से आचनपल्ली तब्दील कर लिए. हमारा सरप पंचायत आचनपल्ली को तब्दील हुआ. उसके बाद हम ये तब्दील के वास्ते कईयों साल से लड़ते आ रहे और उसको पंचायत में कईयों बार बोले और इसके वास्ते इलेक्शन बाइकाट कर 2005 में इलेक्शन भी बैठ कर बाइकाट करें हमारे पंचायत होना बोल के वो पंचायत भी अभी तक नहीं हुआ. फिर उसके बाद 2017 में भी सब कलेक्टर साहब को और मंडल परिषद साहब को इनको अप्लीकेशन भी दे दिए. हो गया बोल के बोले अभी तक जो भी नहीं हुआ. फिर भी एमएलए साहब को भी बोले फिर उन्होंने करेंगे बोल के बोले. अगर लिहाजा हमारे गाँव वाल पे मेहरबानी करके ये पंचायत हमारा हमार को वे सरकार करे तो बड़े लोगों को. नरसापुर ग्राम बोधन मंडल इंत ఆచన్పల్లి గ్రామ పంచాయతీగా ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి ఆచన్పల్లిలో
మా నర్సాపూర్ గ్రామాన్ని కలపడం వల్ల నర్సాపూర్ గ్రామము అభివృద్ధికి ఆమర దూరంలో ఉంది. అభివృద్ధి చెందింది అని అంటే బోధన్ని చూపిస్తా ఉన్నారు. బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందింది. నర్సాపూర్లో కేవలం రెక్కార్తె డొక్కాడినటువంటి రైతులు కూలీలు నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారని అంటే ఎవరు కూడా ఉద్యోగస్తులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి నర్సాపూర్ గ్రామంలో 538 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 600 పైగా జనాభా ఇక్కడ ఉంది. 500 జనాభా ఉంటే మిమ్మల్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు తెలపడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 2004లోనే మా నర్సాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హరితహారంలో భాగంగా మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం మనం నాటిన మొక్కలను సంరక్షిస్తే అవి ఏపుగా పెరిగి అటవీ సంపద బాగా పెరుగుతుందని సీఎం అభిప్రాయపడుతున్నారు. జూన్ మాసంలో కురిసే వర్షం సమయంలో మొక్కలను నాటేందుకు నర్సరీలలో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. రెంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గాను మొక్కల అవసరాలను బట్టి 13 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీఓ సునీత నర్సరీలను పరిశీలించారు. ప్లాస్టిక్ సంచులలో మట్టిని నింపి మొక్క విత్తును వేస్తున్నారు. వాటిని సరైన క్రమ పద్ధతిలో ఉంచి ఏపుగా పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నర్సరీలను పరిశీలించిన ఎంపీడీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ సిబ్బందితో నర్సరీల నిర్వహణ జరుపుతున్నామన్నారు. 13 నర్సరీలలో 800,000 మొక్కలకు గాను అటవీ శాఖ 400,000 కవర్లు అందించిందన్నారు. వీటిలో మట్టిని నింపి మొక్కల పెంపకం జరిపి నర్సరీ ద్వారా గ్రామాలకు మొక్కలను తరలించి హరితహారంలో భాగంగా నాటడం జరుగుతుందన్నారు. రెంజల్ మండలంలోని డిఆర్డీఏ కింద నిర్వహిస్తున్నటువంటి నర్సరీలు మొత్తం 13లో రెంజల్లోని ఈ నర్సరీని పరీక్షించడం జరిగింది. ఈ పరిశీలనలో మనకి 80,000 వరకు బ్యాక్ ఫిల్లింగ్ జరిగింది. విత్తనాలు రాగానే మనం దాంట్లో మొక్కల పెంపకం చేపట్టి నర్సరీలు నిర్వహించడం జరుగుతుంది. వాటర్ అంతా దగ్గరనే ఉంది, అంతా సౌలభ్యంగా ఉంది, పూర్తిగా దొరుకుతాయి. మిగతా నర్సరీలు కూడా మనకి ఇదే రకంగా బ్యాక్ ఫిల్లింగ్ నడుస్తూ ఉంది. అది పూర్తి కాగానే విత్తనాలు వేసి మనం నర్సరీలు పెంచుతాం. పెంచి జూన్లో వర్షాకాలంలో వీటిని గ్రామాలకు తరలించి ఇంకా ప్రజలందరి చేత అనువర్తించడం జరుగుతుందని తెలియజేయడమే. ఓకే, ఇప్పుడు మనకి ముఖ్యంగా ఒక జీపీ ఒక నర్సరీ కింద ఇవన్నీ మొత్తం 17 నర్సరీలు ఉన్నాయి. దాంట్లో డిఆర్డే కింద 13 నర్సరీలు, మిగతా 4 నర్సరీలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేత నిర్వహించడం జరుగుతూ ఉంది. అవన్నిటి కూడా మనం ఈ టార్గెట్ మండలం యొక్క టార్గెట్ పూర్తి చేయడానికి మనకు పనికి వస్తాయని దీనివల్ల తెలియజేయాలి. లక్ష్మీపుత్రుడిగా పిలువబడుతూ వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టే మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని శాసనసభ్యులంతా అధ్యక్ష అనబోతున్నారు. ఈ నెల 17న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్గా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. 7 పోటీ చేసి 6 శాసనసభకు ఎన్నికై పలు మంత్రిత్వ శాఖల మంత్రిగా కొనసాగిన పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నడిపే స్పీకర్ కాబోతున్నారా అంటే ఏమో అంటున్నారు. కానీ 2014 ఎన్నికల సమయంలో గెలిచిన పోచారంకు సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు విస్తారంగా పండాయి. రైతు బంధు, రైతు బీమా పథకాలు ఈయన మంత్రిగా ఉన్న సమయంలోనే కొనసాగాయి. కానీ ఈసారి మాత్రం మంత్రి బదులు స్పీకర్ చేసి అందరిచే అధ్యక్ష అని పిలిపించుకోబోతున్నారని సమాచారం. ఐదు సంవత్సరాల కాలంలో ఆ ఊరు ఎంతో అభివృద్ధి చెందింది. ఆ గ్రామ సర్పంచ్ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను దూరం చేశారు. ప్రకృతి ప్రకోపించిన సమయంలో మంజీరా నది నీరు గ్రామంలోకి వస్తున్న సమయంలో స్పందించి పునరావాస కేంద్రానికి తరలించారు.
బోధన్ మండల శివారు గ్రామం మందర్న. గ్రామ జనాభా 2500. 1230 మంది ఓటర్లున్నారు. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పంచాయతీ కాస్త యువకుడైన రవి సర్పంచ్ కావడంతో గ్రామ రూపురేఖలు మార్చారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, స్వర్గధామం, విద్యుత్ దీపాలు, విద్య, తాగునీటి సమస్యను దూరం చేసి అన్నింటి బలోపేతం కోసం కృషి చేశారు. అతని పాలనా గడువు ముగిసింది. ఈసారి పంచాయతీలో మహిళలకు రిజర్వ్ అయ్యింది. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బుచ్చలవారు రవి తన సతీమణి జయశ్రీని రంగంలో దింపాడు. ప్రజలు ఆశీర్వదించి పట్టం కడితే నిలిచిపోయిన రోడ్ల నిర్మాణం, గ్రామస్తులకు కావాల్సిన వనరులు, రామ్ గంగానగర్ వరకు రోడ్డు నిర్మాణం జరిపేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రతి గ్రామంలో పంచాయతీ హోరాహోరీగా నడుస్తుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఏకగ్రహాలు కూడా కొనసాగుతున్నాయి. మందరంలో మాత్రం పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుందనేసి అభ్యర్థి తెలుపుతున్నారు. మనతో పాటు ఉన్న అభ్యర్థితో ఆ విషయాలు అడిగి తెలుసు. సరే చెప్పండి, మీ ఊర్లో ఉన్న ఎన్నికల వాతావరణం ఎలా ఉంది? మా ఊళ్ళో సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అనుభవానికి అనుభవం లేమికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత పోయిన 5 ఏళ్లలో మా భార్య గారికి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజల్ని దాన్ని ఒక సవాల్గా తీసుకొని అటు ఎమ్మెల్యే ఎంపీ గారి మద్దతు, ఇటు అధికారుల మద్దతు గ్రామాన్ని, మాది ఒక మందర్న అనేది బోధన మండలంలోనే మారుమూలమైనటువంటి మందర్న గ్రామం. ఇటువంటి గ్రామాన్ని ఒకప్పుడు గ్రామానికి ఒక అధికారులు రావాలంటే భయపడేటటువంటి పరిస్థితిలో ఈ 5 ఏళ్లలో మేము ఎన్నో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సందర్భం. ఎల్లవేళల ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ నేనున్నానంటూ ముందుకు వచ్చినటువంటి సందర్భం లోపల గ్రామస్తులంతా మరొకసారి ప్రతి ఒక్కసారి అభ్యర్థిగా మీరే ఉంటే మా గ్రామంకి ఇంకా డెవలప్ అవుతాను ఒక ఆశతోటి మమ్మల్ని నిలబెట్టడం జరుగుతున్నది. మేము మా 5 ఏళ్ల కాలంలో అందరికన్నా ఎక్కువగా అటు డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి చేశాము. అలాగే ఎక్కడ కూడా నిస్వార్థంగా, అంటే ఎవరికి కూడా ఒక రూపాయి ఆశించకుండా ఒక పంచాయతీ దింపినట్టు కానీ, పోలీస్ స్టేషన్ల పనులు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, అర్ధరాత్రి వేళల్లో కూడా మరి మా యొక్క కుటుంబాలకు దూరంగా మా వ్యవసాయ పనులకు త్యాగాలని చేసి గ్రామాభివృద్ధిని చెరువు చేసినాం. కాబట్టి మరొకసారి ఏంటంటే అసలు అదృష్టం పరీక్షించుకుంటున్నాం. అంటే గ్రామానికి మేము ఒక సేవ చేస్తే, అంటే ఒక విధంగా కాదు మా సేవ, అటు విద్యారంగంలో కానీ పాఠశాల మేము రానప్పుడు అసలు అదొక పాఠశాల అనే విధంగా లేకుండే, మేము వచ్చిన తర్వాత పాఠశాలకు ఒక ఇది ఒక విద్యా మందిరం లెక్క మార్చినటువంటి సందర్భం. హరితారం ముఖం ఇట్లా ఎన్నో రకాలు చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల, ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే గ్రామాలలో మౌలిక వసతులు. మెయిన్గా జనాలకు కావాల్సింది అన్నిటికైనా ముఖ్యమైనది పారిశుద్ధ్యము, మంచినీరు, కరెంటు. ఈ 3 విషయాల్లో మేము ఎప్పటికప్పుడు అలర్ట్. ఎందుకంటే ఈవెన్ తాగునీటికి మోటార్ కాలిపోయిందంటే వితిన్ 6 అవర్స్లోనే మేము కంప్లైంట్ చేసి మళ్ళీ పొద్దున కాలిపోతే సాయంత్రం నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం. చాలా ఖుషి అనిపిస్తుంది. అంతకుముందు గ్రామాలలో వీధి లైట్లు లేక అంధకారంలో ఉంటుండే, ఇప్పుడు అసలు మందర్న సరిహద్దుకు వచ్చినామంటే వెలుగులతో విరజిల్లుతున్నది. ఇవన్నీ కొన్ని పనులు, ఇవన్నీ మా యొక్క గొప్ప కార్యక్రమం భావిస్తూ ఇవి చూసే పబ్లిక్ వారికి ఒక భరోసా, మీరుంటే, రవి సార్ ఉంటే మా గ్రామం ఇంకా మంచిగా అవుతుందని ఒక ఆశతోటి మాకు ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మరొకసారి యావత్ మందన గ్రామ ప్రజలను మీ మెగా విజన్ ద్వారా. కోటగిరి జూనియర్ కళాశాల విద్యార్థులు తలపెట్టిన ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం వారం రోజులుగా కొనసాగుతోంది. 100 మంది విద్యార్థులు 2 యూనిట్లుగా ఏర్పడి గ్రామాలలో పరిసరాలు, విద్య, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. కోటగిరి ఎత్తుండ క్యాంపులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ శిబిరం వారు శీతాకాల శిబిరం నిర్వహించారు. జాతీయ సేవా సంస్థలో భాగంగా శీతాకాల శిబిరాన్ని ప్రిన్సిపల్ రఘురాజ్ ప్రారంభించారు. వాలంటీర్లు 2 గ్రూపులుగా విడిపోయి ప్రభుత్వ పాఠశాల వద్ద, పంచాయతీ, అంగన్వాడీ సెంటర్ల వద్ద మొలిసిన పిచ్చి మొక్కలను, గడ్డిని తొలగించారు. చెత్త చెదారాన్ని కాల్చివేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరుగుతూ మరుగుదొడ్డి నిర్మాణం జరుపుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అవగాహన కల్పిస్తూ సర్వే జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ దత్తాత్రి, రాములు, వెంకటేష్ పలువురు పాల్గొన్నారు. ఈ క్యాంపులో వీళ్ళందరూ కూడా వారం రోజులు ఇక్కడే బస చేస్తున్నారు. విద్యార్థులు సర్వే కూడా చేయడం జరుగుతుంది. నిరక్షరాస్తులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే విషయంలో సర్వే కూడా చేయడం జరిగింది. బంధువులకు కూడా ఎన్ని ఉన్నాయనే విషయంలో సర్వే చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు అప్పుడప్పుడు విశిష్ట అతిథుల్లో ఉన్నారు. 13వ తారీఖు నాడు మేము వివేకానంద జయంతిని కూడా ఘనంగా మేము చేస్తున్నాము. ఇంతకాకుండా రేపు క్యాంపు ముగింపు
వచ్చింది. ఈరోజు కూడా నిజామాబాద్ నిజాం నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రామచంద్రరావు గారు మరియు సంస్థలు కూడా రావడం జరుగుతుంది. ఆధ్వర్యంతో ఈ క్యాంపులో నిజామాబాద్ డివిజన్లో మూడో విడత నామినేషన్ల పర్వం ఆరంభమైంది. 16 నుండి 19 వరకు నామినేషన్ల స్వీకరణ జరుపుతున్నారు. ఆశావాహులు దరఖాస్తులను రిటర్నింగ్ అధికారికి అందించేందుకు పోటీ పడ్డారు. మూడో దశ పంచాయతీ ఎన్నికల సంగ్రామం నిజామాబాద్ డివిజన్లో ఆరంభమైంది. నవిపేట్, నందిపేట్, మాక్లూర్, నిజామాబాద్, డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, మోపాల్ మండలాల్లోని గ్రామాలలో నామినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. సిరికొండ మండలంలో ఔత్సాహికులు పోటీలో నిలిచేందుకు ఉత్సాహం చూపారు. నూతనంగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ తండాలలో అత్యధికంగా ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తున్నాయి. రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి. మండల కేంద్రాన్ని యూనిట్గా చేసి గ్రామాలకు ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. 17 గ్రామ పంచాయతీలకు కావాల్సిన సామాగ్రి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రెంజల్ మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఎన్నికల సామాగ్రి మండల కేంద్రానికి చేరుకుంది. వాటిని విడివిడిగా చేసి గ్రామాల వారీగా తరలించేందుకు వాటిని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 24 సాయంత్రం నాటికి గ్రామాలకు చేరుకుని ఉదయం 7 గంటల వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, భోజన విరామ అనంతరం 2 గంటల నుండి లెక్కింపు మొదలవుతుందని, సాయంత్రంలోగా ఫలితాలు వెలువడతాయని చెప్పారు. అందుకు కావాల్సిన సామాగ్రిని మండల కార్యాలయంలో సిద్ధం చేస్తున్నారు. బోధన్ డివిజన్లోని మన రెంజల్ మండలం నందు 25వ తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. కనుక వాటికి సంబంధించి ఆర్ఓ స్టేజ్ 2కి సంబంధించిన పోలింగ్ సామాగ్రి, అదే రకంగా పిఓల వారీగా పోలింగ్ సామాగ్రి సెగ్రిగేట్ చేసి సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ఎన్నికలకు నేరుగా 24వ తారీఖు నాడు వారికి అందజేయడం జరుగుతుంది. కనుక ఈరోజు వాటిని పూర్తి చేసి ఉంచినాము. ఎవరు కూడా ఆలస్యం జరగకుండా సిబ్బందికి రాగానే అందజేసి ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. మొత్తం 17 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి మనం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా 2 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, వార్డు మెంబర్లకి ఒకే నామినేషన్ రావడం మూలంగా అక్కడ తప్ప మిగతా 15 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. అందుకు సంబంధించిన పిఓలు, ఏపీఓలు, ఓపీఓలు అందరూ సిద్ధంగా ఉన్నారు. కనుక వారిగా సిబ్బంది పోలింగ్ సామాగ్రిని విభజించి అన్నింట్లో బ్యాగ్లో నింపి బ్యాలెట్ బాక్స్ అట్లా సిద్ధం చేసి ఉంచడం జరిగింది. సర్పంచ్ స్థానం కోసం అభ్యర్థుల పోటీ పెరుగుతోంది. గతంలో చేసిన అనుభవం ఉన్న తనకు ఓసారి అవకాశం కల్పించాలని సులేమాన్ ఫారంకు చెందిన మాజీ సర్పంచ్ కోరారు. టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థిగా తాను రంగంలో ఉంటున్నానని ఖాదర్ తెలిపారు. ఇరువురు ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో ఎవరిని పోటీలో నిలపాలో పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. రుద్రూర్ మండలం సులేమాన్ ఫారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి ఖాదర్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ తనకు పూర్తి మద్దతునిస్తుందని చెప్పారు. ప్రజలందరూ ఆలోచించి ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. గ్రామంలో 1650 ఓట్లు ఉండగా ఇందులో 1270 ఓట్లు ఓ వర్గానికి చెందినవని చెప్పారు. ఈ ఓట్లను చీల్చడానికి కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీని గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని వివరించారు. సులేమాన్ నగర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా షేక్ ఖాదర్ నేను పోటీ చేస్తున్నాను. సులేమాన్ ఫారంలో దాదాపు 1654 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మైనార్టీస్ ఓట్లు 1270 ఓట్లు ఉన్నాయి. మిగతాయి ఎస్సీ ఎస్టీ బీసీ 400 ఓట్లు దాకా ఉన్నాయి. మైనార్టీ ఓట్లు చీల్చడానికి కొందరు వ్యక్తులు పార్టీ తరఫున వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మైనార్టీ ఓట్లు చీల్చడానికి ఇచ్చిన కొందరు వ్యక్తులు తామే పార్టీకి తరఫున పోటీ చేస్తున్నామని పుకారు చేస్తున్నారు. యువత నా మద్దతుగా ఉన్నది. అందరూ కలిసి పని చేస్తే గెలిచి సులేమాన్ నగర్లో అభివృద్ధి పనులు చేస్తున్నానని హామీ ఇస్తున్నాను. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి.
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. గురువారంతో ముగియనున్న విత్డ్రాల పర్వం శుక్రవారం తుది జాబితా విడుదల. ఆర్డీఓ గోపీరామ్. చైతన్యంగా ఉండి ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. సమావేశమైన గ్రామస్తులు, హున్సాలో సర్పంచ్గా గంగామణి నియమించిన గ్రామస్తులు. లక్ష్మీపుత్రునికి అధ్యక్ష హోదా. పోచారం స్పీకర్ అయ్యే ఛాన్స్. కేబినెట్ లో శ్రీనివాసరెడ్డికి అవకాశం. రెక్కాడిదిగానే డొక్క నిండదు. నర్సాపూర్ ను మున్సిపాలిటీలో విలీనం చెయ్యరాదు. జాతీయ రహదారిపై గ్రామస్తుల ఆందోళన. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు మొదలైన నామినేషన్లు. ఏకగ్రీవం దిశగా నూతన పంచాయతీలు. ఇవి బులెటిన్ విశేషాలు.